హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు సేమియా పాయసం చాలా ఈజీగా టేస్టీగా పర్ఫెక్ట్గా సేమియా పాయసం చేయడం రాని వాళ్ళు కూడా సింపుల్గా ఎలా చేసేసుకోవాలో చూపిస్తాను ప్రాసెస్ చేస్తూ మాట్లాడుకుందామండి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి ఇప్పుడు అందులోకి జీడిపప్పు యాడ్ చేసుకోవాలి అవి కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక కలర్ చేంజ్ అయ్యాక అందులో కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవాలి నేను ఓన్లీ జీడిపప్పు కిస్మిస్ మాత్రమే యాడ్ చేస్తున్నాను మీరు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు బాదం పప్పు పప్పు అట్లా అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చండి సో ఇవి ఇలా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకొని ఒక బౌల్లో పెట్టేసుకుందాం తర్వాత ఇందులోకి నేను వన్ గ్లాస్ సేమియా తీసుకున్నానండి ఇవి కూడా ఈ గీలో ఫ్రై ఫ్రై చేసుకోవాలి చక్కగా కలుపుకుంటూ దగ్గరే ఉండి బాగా మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి లేదు అంటే అడుగునున్న సేమియా మొత్తం కలర్ చేంజ్ అయిపోతాయి పైనున్న సేమియా వైట్గా ఉండిపోతాయి సో మొత్తం అన్ని సేమియా కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా ఒక మనం సపరేట్ బౌల్లోకి తీసేసుకుందాం తర్వాత ఇందులోనే నేను వన్ గ్లాస్ సేమియా తీసుకున్నాను కదా సేమ్ అదే గ్లాస్తో త్రీ గ్లాసెస్ పాలు యాడ్ చేసుకున్నాను అందులోకి టూ గ్లాసెస్ వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను టోటల్ మనకి వన్ గ్లాస్ సేమియాకి ఫైవ్ గ్లాసెస్ తీసుకున్నాను త్రీ గ్లాసెస్ మిల్క్ టూ గ్లాసెస్ వాటర్ ఫైనల్గా మీరు ఎండ్లో ఏం చేస్తారు అంటే బాగా సేమియా టైట్ అయిపోయింది అనిపించినప్పుడు ఇంకో వన్ గ్లాస్ మిల్క్ యాడ్ చేసుకోవచ్చు ఈ ఫైవ్ అయితే సరిపోతుందండి మనకి పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఒక రెండు పొంగులు రానివ్వాలి దగ్గరే ఉండి మిక్స్ చేసుకోండి పాలు పొంగిపోతాయి కాబట్టి ఇలా కలుపుకుంటూ ఒక రెండు మూడు పొంగులు వచ్చాక ఇప్పుడు ఇందులోకి మనం సేమియా యాడ్ చేసేసుకోవచ్చు ఈ సేమియా పాయసం చాలా ఈజీ అండి ఇప్పుడు ఇందులోకి నేను సేమియా యాడ్ చేసేసుకున్నాను ఫ్రై చేసుకున్నాం ముందుగా మనం ఫ్రై చేసుకున్న సేమియా సేమియా యాడ్ చేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకొని మొత్తం కూడా మనము ఒక టెన్ మినిట్స్ మిక్స్ చేసుకుంటూ కుక్ అవనిస్తే సరిపోతుంది సేమియా చాలా తొందరగా కుక్ అయిపోతుందండి మనకి సేమియా చేసుకోవడం చాలా ఈజీ అండి నేను చెప్పిన కొలతలతో చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి టైట్ అవ్వకుండా లూజ్ అవ్వకుండా సేమియా పాయసం అనేది చాలా బాగా వస్తుంది ఒక్కసారి ఇట్లా ట్రై చేసి చూడండి మీరు కూడా మీకు తప్పకుండా నచ్చుతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చూశారు కదా ఇలా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి ఒక టెన్ మినిట్స్ అయితే మనకి ఆల్మోస్ట్ సేమియా కుక్ అయిపోతుంది ఇలా చెక్ చేసుకోండి ఇలా బాగా కుక్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి వన్ గ్లాస్ పంచదార యాడ్ చేసుకోవాలి వన్ కప్ సేమియాకి వన్ కప్ పంచదార అంటే ఈక్వల్ క్వాంటిటీ యాడ్ చేసుకోవాలండి రెండు కూడా షుగర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకోండి షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అవనిస్తే సరిపోతుంది మీరు షుగర్ ఎప్పుడు ఫస్ట్ అస్సలు యాడ్ చేసుకోవద్దు పాలల్లో సేమియా బాగా కుక్ అయిపోయిన తర్వాతే మనం షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి లేదంటే సేమియా కుక్ అవ్వదు సేమియా ఉడకదు కాబట్టి సేమియా ఉడికాక యాడ్ చేసుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత దగ్గరకు వచ్చాక ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోండి అంతేనండి చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా రెడీ చేసుకొని సేమియా పాయసం ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ అండి ఇది చూసారు కదా నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు